నమస్కారం ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానము, జగన్మోహన్ రెడ్డి దేనికి ఇటువంటి అవలే మాటలు మాట్లాడుతున్నాడు, ఏంది కథ, ఇది మెహర్బానీ ఏందనేది ఒకసారి మనం చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనేది కూడా మనం ఒకసారి పరిశీలనలోకి తెచ్చుకున్నట్లయితే, నేను సీఎం కాకపోతే ఏం సీఎం కాకపోతే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా సంతోషంగా పోతారు, రోడ్లు బాగుపడతాయి, రాష్ట్రం బాగుపడుతుంది, యువత బాగుపడుతుంది, వ్యవసాయం బాగుపడతాయి, వ్యవసాయం చేసేటువంటి రైతులు బాగుపడతారు, ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారు. నువ్వు కన్నా రాకపోతే ఈయన మాట్లాడినటువంటి మాటలేంది జగన్మోహన్ రెడ్డి అనేది విందాం. పింఛన్లతో సహా పథకాలు అందవు అంటే నువ్వు రాకముందు, నువ్వు వచ్చిన తర్వాత నేను పింఛన్లు ఇచ్చాంది, నువ్వు వచ్చిన తర్వాత నేను రైతులకు మేలు జరిగింది, నువ్వు వచ్చినాక నేను మహిళలకు మేలు జరిగింది, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఎవరు కూడా ఏం చేయలేదా చెప్పుగా, నేను వచ్చినాకనే గుడ్లేసుకొని తిరుగుతానని చెప్పరా, ఎందుకు ఒక మాటతో పోతుంది, నేను వచ్చిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం బట్టలేసుకొని తిరుగుతున్నారు, అంతకుముందు అడవిలో ఉండేవాళ్ళు అంతకుముందు తినేదానికి తినలేదు చెప్పుగా, వింటారు ఎందుకు ఈ లంగా మాటలన్నీ, నేను సంతోషంగా దిగిపోమన్నా దిగిపోతాను అంటావు, మళ్ళీ వ్యాఖ్యలు ఎందుకు అంటున్నా నేను, ఇటాటి ఎందుకు మాట్లాడేదే అని. నాకు ఓటేయకపోవడం అంటే పథకాలు వద్దనుకున్నట్టే, ఏ పథకాలు ఇచ్చినావు నువ్వు, ఏం అవలే పథకాలు ఇచ్చినావు, ఏ ఫలాన్ని ఇచ్చినామని చెప్పు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్రంలోకి పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులు అనేవాళ్ళు లేకుండా చేసి రాష్ట్రంలో వచ్చిన ఆదాయాన్ని నువ్వు పథకాల రూపంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఎవడు వద్దండు, నువ్వు అప్పు తెచ్చి పథకాలు ఇవ్వన్నది ఎవడు, పిల్లలు కన్నా వాళ్ళు వాళ్ళ పిల్లలకు బట్టలు తీసిలేరా, వాళ్ళ పిల్లలకు చదువు చెప్పుకోలేరా, నువ్వు వచ్చినాక నేను పళ్ళుకు పోతుంది, ఎందుకు ఈ లంగా మాటలు, మనకు ఓటు వేస్తారని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడి ఉన్నావు రాష్ట్రంలో, ఎక్కడైనా సరే అభివృద్ధి అనేది ఎక్కడ రాదో చూపి, రాజధాని అనేది మన రాష్ట్రానికి దిక్కులేదు రాజధానికి, ఎందుకు ఈ మాట్లాడి నేను తెలియజేస్తా ఉన్నా, ఇది నా గొంతు కాదు ప్రజల పక్షాన్ని మాట్లాడుతూ ఉన్నాను అని తెలియజేస్తున్నా. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ నా స్టార్ కంపెనీగా రండి, రాకంటే మాత్రం 7 జిల్లాల బడులు క్లోజ్ చేపించినావు, 1345 ఆర్టీసీ బస్సులు ఇచ్చినావు, 10,000కు పైగా స్కూల్ బస్సులన్నీ, చిన్న స్కూల్ బస్సులన్నీ కూడా ప్రతి ఊరికి పంపించి జనాలను తెప్పించుకొని నిన్న తెందులూరు సభలో జరిపినావు, ఎందుకు వచ్చినారు, 500 లెక్కిచ్చినావు రాలా, ఆ వీడియో కూడా నేను నిన్న చెప్పిన, 500 డబ్బులు ఇచ్చినావు, ముందు బాటిల్ ఇచ్చినావు, నీ స్పిరిట్ ఇచ్చినావు కూడా రాలేదే, బిర్యానీ పొట్లం ఇచ్చినావు అయినా కూడా రాలేదే, నువ్వు మళ్ళీ స్టార్ క్యాంపెయినర్లుగా రావాలంట, స్టార్ క్యాంపెయినర్లు పెట్టుకోవడం కదా ఈ లంగామూడలన్నింటినీ, వాడన్నింటినీ ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి ఈ ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను రీల్స్గా వచ్చి మాట్లాడుతున్నాయి కదా, వాడు ఇన్ఫినిటీ వాడు సీఈఓ గాడు రాహుల్ గాడు వాడు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కదా, స్టార్ క్యాంపెయినర్లు వాళ్ళు ప్రజలు కాదు, నీకు ప్రజలు స్టార్ క్యాంపెయినర్లుగా కనపడుతున్నారా, సుజ్జులే ఉండు, ఈసారి ప్రజలే దించుతారు ఇంతలోతో, 100 ఇళ్ళకు వెళ్ళి ఓటు వేయించండి అంట, మెట్టో కొడతారు, 100 ఇళ్ళకు పోయి కదా జగన్మోహన్ రెడ్డికి ఓటు ఏంటంటే, ఎందుకనైనా వేసిన కాడికి చాలు, రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా చేసినాడు, ఏ విధంగా హామీలు ఇచ్చినాడు, వాటిని ఎంతవరకు నెరవేర్చుకున్నాడు, ఇది కథ ఏంది, కథ ఏంది, కార్ఖాని ఏంది అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా నీకు దగ్గరలో తెలుస్తుంది ఉండు. సిద్ధం సభలో జగన్ బెదిరింపులో బెదిరింపే విధంగా, ఇవన్నీ బెదిరింపులే కదా, అవునా కాదా ప్రజలను ఒకసారి ఆలోచన చేయండి, నేను సీఎం కాకపోతే పెన్షన్లు సహా పథకాలు అందవు, నాకు ఓటేయకపోవడం అంటే పథకాలు వద్దుకొని ఇది వద్దనుకున్నట్టే, లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ నా స్టార్ కంపెనీగా రండి, 100 ఇళ్లకు వెళ్ళి ఓటు వేయించండి అంటే బెదిరింపే కదా అది, సిద్ధం సభలో జగన్ బెదిరింపులు, జగన్మోహన్ రెడ్డి నీ ఇటాంటి బెదిరింపులు కూడా ఎవడు, ప్రజలెవరు నీ బెదిరింపులకు, లేదంటే నువ్వు చెప్పేటువంటి మాటలకు లేదో పేలిపోయి ఈ విధంగా నిన్ను మళ్ళా నీకు ఓటేసి నిన్ను ఎవడు గెలిపించే పరిస్థితుల్లో లేరు, మన ఊరిలో మనం గెలుస్తామో గెలుస్తామో అనేది కూడా ఒకరోజు అవనమ్మకంగానే ఉండాలని తెలియజేసుకుంటూ, ఇకనైనా రాష్ట్ర ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చినాడు, ఈరోజు ఏ విధంగా అమలు చేసినాడు అనేది ఒకసారి ఆలోచన చేసుకొని రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని తెలియజేసుకుంటూ నమస్కారం.